గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రామ్ లో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని 12వ వార్డు ను స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు కొంతమందికి సొంత గృహాలు లేవని, మంచినీటి వసతి కావాలని, ఆరోగ్య సంబంధిత సమస్యలు తెలియజేశారని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించి, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చి తనను కానీ తన కుమార్తెను కానీ కలిసి వారి సమస్యలను తెలియజేస్తే వారి సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని ప్రజలకు తెలియజేశారు. తెల్లారితో కోడి కూసే టయానికి, అంటే కోడుకు టౌన్లో కూయవు, విలేజ్లో వస్తాయి, కూసే టయానికి ఈరోజు 6 గంటల నుంచి మేము ఇక్కడ స్టార్ట్ చేయటం, ప్రతి ఇంట్లో పోయి సమస్యలు కనుక్కోవటం, వాళ్ళ బాధలన్నీ కూడా ఏముండవు చూసుకొని, నా వల్ల ఏమవుతాయో, నా సొంతం డబ్బులతో ఏం చేయాలో చేయాలి, గవర్నమెంట్ డబ్బుతో ఏమవుతుంది అది చేయాలి, ఎక్కడ రోడ్డు ప్రాబ్లం, ఎక్కడ కొలాయి ప్రాబ్లం, ఎక్కడ పెన్షన్ ప్రాబ్లం, ఎక్కడ రేషన్ ప్రాబ్లము, ఇవన్నీ సాల్వ్ చేసేదానికి గుడ్ మార్నింగ్ కాళహస్తి చాలా నాకు ముందుకు తీసుకోబోతున్నది. కాబట్టి కాళహస్తి ప్రజలకి తెల్లారితో వాళ్ళు కలిసే భాగ్యం నాకు దక్కింది. అదేవిధంగా వాళ్ళకు కూడా ఒక ఎమ్మెల్యే అంటే ఎప్పుడో 5 సంవత్సరాలు గెలిచినప్పుడు వచ్చి ఓట్లు అడుక్కుని పోయేది, అది రాజకీయం అవుతుంది. ఇలా చేస్తే మానవత్వం ప్లస్ మనం కూడా ప్రజల్లో ఒక మనిషిగా, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, వాళ్ళ ఇంట్లో ఒక అన్నదమ్ముడిగా, ఒక పనోడుగా నేను పనిచేసేదానికి ఇంటింటికి తిరిగి ఒక బిచ్చు ఎత్తుకున్నట్టుగా, ఇంటింటి పోయి బిచ్చు ఎత్తుకుని అడుక్కుని తింటే ఎలా ఉంటుందో, ఆ మాదిగా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నాయో పోయి అడిగి నేను వాళ్ళందరికీ కూడా ఈరోజు ముందుకు తీసుకొని పోతున్నాను.